Hello guys, welcome back to our channel MG Space Facts. What is space and universe? Antariksham mariyu vishwam ante emiti? Can I live in the space and other planets? Nenu antarikshamlo mariyu migitha grahallo nivasinchagalana? Ilanti aasaktikaramaina vishayalu ippudu telusukundam. Space ante antariksham. అంతరిక్షంలో సూర్యుడు గ్రహాలు మరియు ఎన్నో గెలాక్సీలు ఉన్నాయి. అలా వాటన్నిటినీ కలిపితేనే అంతరిక్షం ఏర్పడుతుంది. యూనివర్స్. యూనివర్స్ అంటే విశ్వం. విశ్వం అంటే అంతరిక్షంలో ఉండే గ్రహాలు, గెలాక్సీలు మరియు ఆస్ట్రాయిడ్స్. ఇలా ఎన్నో అద్భుతాలు జరిగే ఒక స్థలాన్ని విశ్వం అంటారు. మనం అంతరిక్షంలో ఎందుకు నివసించలేము? అంతరిక్షంలో గ్రహాలు మరియు సూర్యుడు ఉంటాడు. అక్కడ ఆక్సిజన్ అంటే గాలి ఉండదు, ఎందుకంటే మన భూమి మీద చెట్లు ఉంటాయి కాబట్టి ఆక్సిజన్ ఇక్కడ దొరుకుతుంది. అక్కడ అయితే ఏ ప్రాణవాయువు ఉండదు, అందుకే మనం అక్కడ నివసించలేకపోతున్నాం. మిగతా గ్రహాలపై ఎందుకు నివసించలేకపోతున్నాం? ఎందుకంటే అక్కడ ప్రాణవాయువు ఉండదు కాబట్టి మనం మిగతా 8 గ్రహాలపై నివసించలేము. కానీ మార్స్ అనే గ్రహంపై నివసించవచ్చు అని నాసా వాళ్ళు వెల్లడించారు. ఒక రోవర్ని పంపించి మార్స్ అనే గ్రహంలో టెస్ట్ చేస్తే అక్కడ రాళ్ళ పైభాగంలో నీళ్ళ కదలికలు, నదులు ఉన్నట్లు తేల్చారు. అందుకే మనం అక్కడ నివసించవచ్చని వెల్లడైంది. ఎందుకంటే ఆ గ్రహం హ్యాబిటబుల్ జోన్లో ఉంది కాబట్టి. హ్యాబిటబుల్ జోన్లో నీరు నిలకడగా అక్కడే ఉంటుంది, గడ్డ కట్టుకోపోదు, వేడి కూడా అయిపోదు. ఇలా మనం మార్స్ అనే గ్రహంలో నివసించవచ్చు అని వెల్లడైంది. ప్రాణవాయువు అంటే ఆక్సిజన్. ఆక్సిజన్ ఉంటే మనం బతకగలం కాబట్టి ఆక్సిజన్ ఉండే ప్రదేశంలో మాత్రమే మనం నివసించగలం. మీకు స్పేస్ గురించి ఏదైనా డౌట్ వస్తే ఈ కామెంట్ సెక్షన్లో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా పరిష్కరిస్తా. అలాగే స్పేస్కు సంబంధించి ఏదైనా ఒక టాపిక్ గురించి వీడియో చేయాలన్నా కామెంట్లో కామెంట్ చేస్తే తప్పకుండా 2 డేస్లో ఆ వీడియో చేసి మా ఛానల్లో పెడతా. అప్పుడు మీరు దాని గురించి తప్పకుండా తెలుసుకోవచ్చు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మాకు చేయడానికి ఉత్సాహపరచడానికి మా వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్ గాయ్స్.